हाय फ्रेंड्स, वेलकम बैक टू कार्तिक आइकन यूट्यूब चैनल। सो ఈరోజు అయితే మేము కొంచెం కంటెంట్ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసినాము। ఎప్పుడు కార్తిక అన్నని అందరిపైన ప్రాంక్ చేసాడో, ఈసారి కార్తిక అన్నపైన మేము ప్రాంక్ చేద్దామని డిసైడ్ అయినాము। సో ఈరోజు మా ప్రాంక్ ఏందంటే, కార్తిక అన్నకి మేము ఒక ఐఫోన్ ఇప్పిస్తున్నాము, మీకు తెలియదు కదా, చూపెడదాం। ఇది ఐఫోన్, ఇది మా అన్నది, ఇది కార్తిక్ అన్నకి మీ గిఫ్ట్ అని చెప్పి ఇస్తున్నాము। కాకపోతే ఇది రియల్ గా ఇవ్వడం లేదు, కార్తిక్ అన్న రియాక్షన్ చూద్దాం ఎవరైనా గిఫ్ట్ ఇస్తున్నారంటే। 1 మంత్ నుంచి బాగా బాధపడుతున్నాడు, వ్లాగింగ్ చేయాలంటే ఫోన్ లేదు అని చెప్పేసి। సో అది బేస్ చేసుకొని వ్లాగింగ్ కోసం కెమెరా గిఫ్ట్ చేయడం బదులు ఐఫోన్లో క్లారిటీ బాగుంటుంది, అందుకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్నట్టు ప్రాంక్ చేస్తున్నాం। స్టార్ట్ చేద్దాం వీడియో। ఇప్పుడు కార్తిక్ అన్నకి అయితే ఫస్ట్ ఫోన్ చేసి చూద్దాం ఏమంటాడో। ఇక్కడికి రమ్మందాం, ఫోన్ చేస్తున్నాం। కార్తిక్ అన్న ఈ ట్యూన్ పెట్టిండు। హలో కార్తిక్ అన్న, ఎక్కడ? ఇంటి దగ్గర। అరే అన్న చాలా అర్జెంట్ అన్న, దాదా మా నడ దగ్గర దాను అర్జెంట్ అన్న, జల్దీ దా అన్న। నువ్వు ఎవరు చచ్చిపోలేడు మెల్లనే రావచ్చు, ఎవరు చచ్చిపోలేడు మెల్లనే రావచ్చు। అరే అన్న దా అన్న, నువ్వు ఫోన్ లో చెప్పే విషయాలు ఉండే, నువ్వు దా ఫస్ట్. ఏమైంది? నువ్వు వస్తావా రావా అన్న చెప్పు, నువ్వు ముందు నేను వస్తా గానీ దా అన్న, అర్జెంట్ ఫస్ట్. నువ్వు దా ఏడికి రావాలి? అరేమా నడ్డ దగ్గర దా అన్న, నువ్వు జల్దీ దా, జల్దీ దా। వస్తుండంట, అరే డబ్బేది ఐఫోన్ దే, అవు మా దగ్గర దగ్గర, ఇది లేకపోతే ఆగమైతాం, ఇది లేకపోతే ఆగమైతాం, ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్? ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఒకసారి మనం ఆగం చేయగానే ఇట్లా ఆగం ఆగం వస్తుండ హలో ఆగం బా అన్న, బాగున్నా? ఏ నాదే అన్న, ఏం తెలుసా అన్న, సంవత్సరం కింద నేర్చుకున్న లాక్డౌన్ లా ఏమన్నా గోడదు? అవునన్న గోడ దుంక వస్తున్నావు, ఏదో వంద చెప్తాం అంటావా అన్న? కాదు వద్దులే, కానీ కొన్ని క్వశ్చన్స్ అడగాలి నేను। ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది? సంవత్సరం ఎంత సబ్స్క్రైబర్స్? 1000 ఉన్నారు। మానిటైజేషన్ అయిందా? కాలే। ఎందుకు గాలే? ఇక మన సపోర్ట్ అట్లుంది, లక్ ఉండాలన్న దేనికన్నా? లక్ కాదు, లక్ తో పాటు స్టఫ్ కూడా ఉండాలి। అవునా? అయితే నీకు మేము అందరం కలిసి ఒక స్టఫ్ పట్టుకొచ్చినాం గిఫ్ట్ ఇవ్వడానికి। గిఫ్టా? మీరు ఫస్ట్ నువ్వు గెస్ట్ చేయాలి ఏందో। గిఫ్టా? నా గిఫ్ట్ అది ఇస్తే నీ యూట్యూబ్ చరిత్ర ఇవాళ 1000 ఉన్నాయి, రేపు 10,000 అవుతాయి, అట్లా అయిపోతుంది। కప్పు తెచ్చిరారా? కప్పుకి సబ్స్క్రైబర్స్కి ఏమైనా సంబంధం ఉందా అన్న? డ్రెస్ తెచ్చిరా? డ్రెస్ కాదు, డ్రెస్కి సబ్స్క్రైబర్స్కి ఏం సంబంధం, నువ్వు ఆలోచించు। అంటే వేసుకొని పోతే అందరూ అడుగుతారు కదా డ్రెస్ మీద కార్తిక రాసి ఉంటుంది? ఏ అది కాదు, నువ్వు జస్ట్ గెస్ చేయి ఏందా అది। గెస్ చేయి అంటే మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదరా, కొంచెం వాడండి, కొంచెం వాడండి, ఉంది కదా। ఇంకేం తెస్తారు రా? మా జోబులు ఉంది, జోబులు ఉపయోగపడుతుంది రోజా? నా జోబులు ఉంది, జోబులు పట్టి అంతే ఉందిరా, జస్ట్ చెప్పు ఏముంటారా? ఇక అంత కాదు కానీ నేను చెప్తున్నా, చూపియాలా? చూపిరా, మామిడి కొరిసే పాగా అంటుంది మళ్ళా అడవడిద్దాం కొంచెం। ఏ చూ, ఏంది డబ్బా? ఒత్తి డబ్బా, డబ్బేందన్న? ఐఫోన్ అన్న, ఐఫోన్? ఇగో బిల్లు చూడు, ఐఫోన్ అయితే ఏమైంది? ఇగో క్రోమాలో ఉన్నాము, ఏమైంది? ఎవరికి ఇది? నాకేం తెలుసు, ఎవరు ఉన్నారు? ఎవరో ఒకరు, ఎవరికి ఉన్నాము? అందరం కలిసే ఉన్నాము, మీరందరు కలిసి? ఆ ఐఫోన్ ఎందుకు రా? ఐఫోన్ మీకు, నీ గురించే ఉన్నాం అన్న। నా గురించి? అవును। నా గురించి? అవును। గురించి ఇచ్చినాం, ఏ పట్టుకోనా, నీకోసం ఇస్తున్నామన్నా, తీసుకో, నీ యూట్యూబ్ ఛానల్ గ్రోత్ ఉండాలని ఇస్తున్నాం, తీసుకో। ఆల్రెడీ కెమెరా ఉంది కదా, వ్లాగింగ్ చేస్తావా కెమెరాతోని? అంత బరువు ఉంటది, బరువు ఉంటది కానీ ఐఫోన్ ఏ తీసుకో అన్న, ప్రేమతని సరే తీసుకోవా, ఏ తీసుకో అన్న, ప్రేమతని సరే తీసుకోవా। నాకేదో డౌట్ పడుతుందిరా, నాకు నమ్మకం లేదురా, ఏమనుకో, ఏ తీసుకోనా? తీసుకుంటా కానీ ఇచ్చినాం, అరే ఐఫోన్ ఇచ్చినాం, 6 మంత్స్ నుంచి నీకు ఏదో గిఫ్ట్ ఇద్దామని ట్రై చేసినా, నమ్ముకోరు కదా? ఇక 13 Pro Max ఇద్దాం అనుకున్నాం అన్న, కానీ బడ్జెట్ కి 13 వచ్చింది అన్న, ఏమనుకోకన్నా నిజం? అరే అన్న ఇప్పుడు ఎందుకన్నా? నిజం నీకే అన్న, నాకు డౌట్ పడుతుంది, ఏ డౌట్ నిజమన్నా?
నా పాత ట్యాబ్ అమ్ముకున్నా నేను, నా మెమొరీ అది, నేను అది అమ్ముకున్నా 5000 అకౌంట్ అమ్ముకున్నా. మీకే పాకెట్ మనీ పైసలు ఉండే ఉండేనా? గిఫ్ట్ ఇచ్చినాము, సేవింగ్ చేసినాము. నాకు చాలా ఎమోషనల్ అనిపిస్తుంది రా. ఎమోషనల్ ఎందుకన్నా? మనం మనం తీసుకో తీసుకో కానీ మీరు అవన్నీ అమ్మి నాకు కొనిచ్చిరంటే ఏయో. ఇప్పుడు నువ్వు ఇది వాడితో క్లారిటీ బాగుంటది, 5-6 నెలల ఇన్కమ్ వస్తుంది. అప్పుడు మాకు మళ్ళీ ఇప్పి ఐఫోన్ చేతిలో పట్టుకొని చూసిరు, మళ్ళీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరుగుతారు. ఇట్లా పట్టుకొని చూసి ఫ్లెక్స్ చేయాలి. I'm having iPhone. ఇట్లా ఫ్లెక్స్ చేయాలి. ఇంత సేపు నేను చెప్తున్నాం నీ గా లేట్ అవుతుందన్న. నేను పని ఉంది, పోవాలని ఓపెన్ చేయి. ఓపెన్ చేయాలా? పౌచ్ కూడా తెచ్చిరా. పౌచ్ కూడా, పౌచ్ కింద ఫోన్. పౌచ్ కింద ఫోన్ ఇది కూడా ఇవ్వాలా? దాని కింద ఫోన్ ఎన్నిగానే ఉంటాయి కదా ఐఫోన్. అవును. అరే అందరు ఒకటేసారి తీస్తారు కదా, గివన్న తీసుకోడేంద్రా? ఇది వెళ్తలేదురా, ఇది వెళ్తలేదు. నమ్ముతున్నావా? నిన్ను నమ్ముతేనే మోసం చేస్తారు కదా, అన్న నమ్మకపోతే ఇట్లా చేస్తారు. మేము నీకు ఇచ్చేదన్నా నువ్వు మాకు ఇయ్యాలా? బుగ్గ ఏమిటండి మీరు మాట్లాడేది? అరే చీనీ దీని గురించి నేను ఏడుస్తారా ఫస్ట్ టైం? చీనీ దీని గురించి నేను ఏడుస్తారా ఫస్ట్ టైం? అరే అన్న ఇగో నిజంగా లేదు. అరే లైఫ్ నిజంగా లేదు. అరే లైఫ్ నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా? అది కాదా ఐఫోన్ ఉంది ఫోన్ ఐఫోన్ ఉంది ఫోన్ ఇగో ఇగో ఇక్కడ ఫోన్ ఒక్కటే ఉందా చెప్తున్నా. ఇక్కడ ఫోన్ ఒక్కటే ఉంది, ఫోన్ ఒక్కటే ఉంది. ఇక్కడ కేసు లేదు, అందుకే కేసు ఇచ్చినాం మీకు. అది ఫోన్, ఇది కేసు. ఇక స్క్రీన్ గార్డ్ కి బడ్జెట్ సరిపోలే వేపించుకో. ఇక స్క్రీన్ గార్డ్ కి బడ్జెట్ సరిపోలే వేపించుకో. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బొమ్మలు పేలుతుంటాయి, కింద కాకరపోతలు కాలుతుంటాయి, అంతే. స్క్రీన్ కార్డ్ మా ఇంట్లో ఉంటుండే డబ్బా. ఈ డబ్బా ఏమో మా ఇంటికి పడేసారు. అమ్మాయి పౌచి చూడంగా నాకైతే గీదారా మీరు. నేను చాను మంచిగా మంచిందిరా, మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిర్రా మీరు. మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిర్రా మీరు. గురువు గారు, గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా? అది కాదండి. థ్యాంక్స్ అన్న. అరే అన్న అంత వద్దన్నా మాతో. ఏడిపోస్తుందిరా ఇప్పుడు, ఏడిపోస్తుందిరా మళ్ళీ. ఐఫోన్ ఇచ్చినాం అదోలేరా. వీళ్ళందరు నీకైతే కాదు, ఇది నీకు కాదులే. ఎందుకు నువ్వు నిజంగా అంటారా? వృత్తి అన్న నీదే అన్న. కెమెరాలు కెమెరాలు కనబడతలేడా? రెండు ఉన్నాయి. అదే నువ్వు ఇగో సెట్టింగ్స్ కో, ఐఎస్ సెట్టింగ్స్ చూడు. ఇది నాదేనా లేదంటే నీదే? నీదే. ఏం ఎట్లాగే ఎంతరా ఇది? 60,000. 60,000 ఎడికేనా? అంటే మా ఫ్రెండ్ బయటకి ఎంట్రీ అని వస్తుండే, బయట కంట్రీలో ఎడ్యుకేషన్ ఆఫర్ ఉంటుంది, ఆడ 35,000 కోసం తెప్పించినాం. అరే 35,000 అంటే 30,000, 5,000 ట్యాక్స్లు గిక్స్లు అని. వన్ ప్లస్ ఫోన్ ఆఫర్ ఉంటుంది ఎడ్యుకేషన్ లోన్ కింద,
5000 35000 కి వచ్చింది మాకు. అరే థాంక్యూ సో మచ్ రా. అరే అన్న అంత నా స్విచ్ ఆన్ చేయనా. వాల్ పేపర్ కూడా బాగుంది, ఎవరిదో చూడు ఒకసారి. కార్తీక్ ఐకాన్ ఒక స్పెషల్ ఛానల్ అని లేదు, ఓన్లీ నీ ఫోటో ఉంది. చూడాను ఒకసారి నేను సెట్టింగ్ చేసుకుంటా గానీ గిఫ్ట్ ఇచ్చినా అనుకో మర్చిపోలేను రా. గిఫ్ట్ అయితే చూడు ఫస్ట్ ఫోటో చూడు, నీదే ఉందో ఇంకెవరిదాన్ని ఉంటుందో. ఐఫోన్ ఇప్పించిరా అంటే ఐఫోన్ ఇప్పించిరా అంటే ఏ అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నువ్వు చూడు ఫస్ట్. అరే నువ్వు అది చూడన్న హోమ్ స్క్రీన్ వాల్ పేపర్ చూడు, అప్పుడు తెలుస్తా ఫోన్ ఎవరిదో. ఫోన్ ఏం లేదు రా, వాల్ పేపర్. ఏ వాల్ పేపర్, హోమ్ స్క్రీన్ లాక్ స్క్రీన్ కాదు. ఇది రాండమ్ వాల్ పేపర్ అనుకుంటున్నావా నువ్వు? వీళ్ళ బాబాయ్ అది ఫోన్ వల్ల బాబాయ్ వీళ్ళ బాబాయ్ అది ఫోన్ వల్ల బాబాయ్ వాళ్ళ బాబాయ్ అన్న. అరే గిట్లా ఆశ పెట్టద్దు రాబ్బి మనుషులకి. అరే గిట్లా ఆశ పెట్టద్దు రాబ్బి మనుషులకి. అది కాదు మోసం చేశాను రా, ఇలాంటి మోసండి ఒకసారి వినండి. నిజంగారా ఇది ఇచ్చినప్పుడు నమ్మినారా? నేను ఆ డబ్బది అప్పుడు నమ్మలే గానీ ఇది ఇచ్చినప్పుడు అయితే నమ్మినారా? నమ్మాలనే ఆ డబ్బా మా దగ్గర ఎప్పుడో ఉంది, నమ్మాలని చెప్పి వాళ్ళ బాబాయ్ దగ్గర ఫోన్ కొట్టుకొచ్చు. నీకు ఒక చెప్పాలా, నువ్వు చూసుకోలేవు కరెక్ట్ చూసుకోవాలా. ఈ డబ్బానేమో ఐఫోన్ 13 ది, ఫోన్ ఏమో ఐఫోన్ 12 అది చూసుకోవాలి. అందుకే ముందే కార్తీక్ నీకు ఇంకో విషయం చెప్పాలా, ఓగో ఆడ కెమెరా ఉంది, నువ్వు మా పైన ప్రాంక్ ఎన్నిసార్లు చేసావని నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు పటాకులు అని ప్రాంక్ చేసిన ఫస్ట్, నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా తెలియదు. పటాక అనగానే నేను ఉరికిన, నా కాలు మొత్తం బెంకినట్టు అయింది. అరే ఆ రోజు చేసినానికి ఈరోజు రివెంజ్ ఉంటదన్నా? అరే ఐఫోన్ ఇస్తానికి ఇంత గలీజ్. ఇగో ఫ్యూచర్లు ఉంటాయి, చాలా ఉంటాయి, ఇంకా ఇది జస్ట్ బిగినింగ్. అరే మీరు ఐఫోన్ ఫ్రాంక్ ఏందిరా, నిజంగా నాకు ఇచ్చిరేమో అనుకున్నారా నేను? అరే మీ బాబాయ్ ఫోన్ మీ బాబాయ్కి ఇచ్చేసా. అరే మీ బాబాయ్ నువ్వేం తెచ్చినారా? అరే డబ్బా, అరే రే ఫ్రీ ఫైర్ టాప్అప్ పైసలు డబ్బా ఉందా? పైసలు అని వస్తాయి డబ్బా కూడా పైసలు ఏ ఇస్తారా? ఐఫోన్ డబ్బా ఫ్రీ ఫైర్ మరీ టూ మచ్ అయిపోయిందిరా, ఇంత మోసం చేస్తారు అనుకోలేరా? నేను ఇది ఇచ్చినప్పుడు అయితే నిజంగా అనుకున్నా. నీకు తెలుసా కెమెరా ఏడుంది కారు? మా కారు రోజు ఈ రోజు ఎందుకు తెస్తా నేను? రోజు నీ కారు ఉంటుంది. ఈ రోజు నాకు డౌట్ వచ్చింది, ఈడ కెమెరా కనబడకుండా మళ్ళా అది అరే ఇట్లా చేస్తారు అనుకోలేరా? సో ప్రాంక్ చాలా సక్సెస్ఫుల్ అయింది. మన కార్తీక్ అన్న ముఖంలో ఇంకా చిరునవ్వు ఉంది. చిరునవ్వు కాదు బాధతో ఆపుకున్న కన్నీళ్లు ఉన్నాయి లోపట మనసు లోపల. చిరునవ్వు కాదు బాధతో ఆపుకున్న కన్నీళ్లు ఉన్నాయి లోపట మనసు లోపల. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి బకెట్లు వస్తలేవు ఫ్రెండ్స్, గిట్ల చేస్తారా అనుకోలే. నిజంగా ఇచ్చిరేమో నా బాధ చూసి నిజంగానే అనుకున్నారా? ఈడు ఇంక ఎడ్యుకేషన్ లోన్ 5 అనగానే నాకు నమ్మకం వచ్చింది. ఏదో కొంచెం గూగుల్ నేర్చుకుని మా అమెరికాకి ఏం తెప్పించుండేమో నా గురించి కష్టపడుతుంది కదా అని అనుకున్నా. గింత ఏ కాదన్న, నాకు అది ఎట్లా తెలుసు అంటే మన రూములు ఇద్దరు కొనుక్కురు అట్లా సగం సగం పైసలు వేసుకొని తెప్పించుకుందామని ఇద్దరు తెప్పించుకున్నారు. అట్లా చేసిన అయితే బుగ్గాని చేసిరు అంతే అంతే అంతేగా అంతేగా అంతేగా. ఈరోజు ప్రశాంతంగా వాడుకుంటా ఇంట్లో ప్రశాంతంగా చూడు. మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు ఫ్రాంక్ చేయకపోతే నా పేరు మాస్ ఛాలెంజ్ చూసుకుందాం. సో వీడియో కనుక నచ్చినట్టు అయితే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోరు, వీళ్ళని కూడా మళ్ళీ నెక్స్ట్ టైం బుగ్గా చేయకపోతే అది నీ వల్ల కాదు మా వల్లనే అవుతుంది. ఎదవా ఎదవ బావాడు చెప్తే వినించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చూద్దాం. అది కూడా ఒక్కొక్క ఎట్లా ఆడుకుంటాను, ఒక్కొక్కతోనే ఆడుకుంటా చూడు చెప్తా ఒక్కొక్క సంగతి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. నువ్వు చెప్పి నీ ఛానల్ నువ్వు చెప్తే ఇంకా మీ ఆడియన్స్ ఎక్కువ మంది లైకులు కొడతారు. ఇక లైకులు ఏమో గానీ వీళ్ళు అయితే నన్ను ఈరోజు బుగ్గా అని చేసిరు. ఈ పిల్లడు ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ బామా. జాగ్రత్త నాయన, ఫ్రెండ్స్ నమ్మబాకు ముంచుతారు. సో ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కామనే మన లైఫ్లో. ఇట్లా నమ్మించి మోసం చేసే వాళ్ళని అసలే నమ్మకూరి. నెక్స్ట్ టైం కూడా ఎప్పుడైనా పిలిచినప్పుడు రానరా, ఇక ఎప్పుడైనా పిలిచినప్పుడు రానరా. ఇక నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను.
నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు, ఏం క్యారెక్టర్ బాబు నీది. ఇంకా టీషర్ట్ లేపితే ఏదో పెద్ద పెద్ద పని చేసినట్టు. సో ఫ్రెండ్స్ ఏమో అప్పటి నుంచి చెప్తున్నావు, ఇది లాగ్ అయిందో లాగ్ అయిందో, ఇప్పుడు మళ్ళీ నాకే ఎడిటింగ్ ఈ వీడియో నాకే పంపిస్తారు, అదే హైలైట్ విషయం. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. ఉందా అల్ల కెమెరా మే ఇది కూడా ఫ్రాంకా ఉందా అల్ల కెమెరా మే ఇది కూడా ఫ్రాంకా చూసుకోవాలి. ఫ్రాంక్ ఎట్లా అంటారు ఫోన్లో పెట్టినాం, డౌట్ పడుతుంది అది. అరే ఒకసారి ఆ కార్ ఓపెన్ చేయి, డిక్ ఓపెన్, పైక్ లేపు కెమెరా, పైక్ లేపు కెమెరా, పైక్ లేపు. ఉంది కెమెరా నాన్న ఉంది లేదంటే అది కూడా ఫ్రాంక్ అంటారా? అది కూడా రియల్ కెమెరానే, డూప్లికేట్ కాదు. ఏమో నాకు డౌట్ కొడుతుంది వీళ్ళు. ఆగు ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఇలా సంగతి చూస్తా గానీ చూద్దాం చూస్తాను ఈ సంగతి, మళ్ళీ ఆడుకుంటా మాకు కూడా ఛాయిస్ దొరుకుతాయి.